పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండల కేంద్రంలో అంబేద్కర్ కాలనీలో కుల వివక్ష పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేవీపీఎస్ అపండ్ల జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్ మాట్లాడుతూ, వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే దళితులకు మంచి జరుగుతుందని ఆశించిన దళితులకు అన్యాయం జరిగిందన్నారు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేవారని, ఇప్పటి ప్రభుత్వంలో అవి లేవని, భర్తీ చేయగా మిగిలిన ఖాళీలను భర్తీ చేయకపోవడంతో ఇటు స్వయం ఉపాధి లేక నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పై రెండు సమస్యలను దృష్టిలో ఉంచుకుని పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సోమేశ్వరరావు, వెంకట మురళీకృష్ణ, మధుసూదన బాబు, బున్ని, సందీప్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు పెరిగిపోయినాయి, కానీ ఇప్పటికి దాదాపు 25-30 సంవత్సరాలు అవుతున్నా గానీ ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టుల్ని ఫిలప్ చేయట్లేదు. దానివల్ల దళిత నిరుద్యోగులు వయసులు అయిపోతా ఉన్నాయి, చాలా తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎస్సీ ఏదైనా వ్యాపారం చేసుకొని జీవిద్దరన్నా కానీ ఎస్సీ కార్పొరేట్ రుణాలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తీసేసింది. వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే దళితులకి మేలు చేస్తారనుకుని ఎక్కువ మంది ఎస్సీలందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ రావాలని ఆశించారు. కానీ 2 సంవత్సరాలు అవుతున్నా కానీ ఇప్పటికీ ఎస్సీ కార్పొరేట్ రుణాలు ఆపేశారు, కానీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా తీయట్లేదు. అంటే ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బ్యాక్లాగ్ పోస్టుల్ని భర్తీ చేయాలని, అలాగే ఎన్ని పోస్టులు ఉన్నాయి జిల్లాల వారీగా బయటికి చెప్పాలని, ఆ రకంగా పోస్ట్ అన్ని కూడా భర్తీ చేసి దళిత ఎస్సీ నిరుద్యోగుల్ని ఆదుకోవాలని కేవీపీఎస్ దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, ఇసాకార్ దళిత సంఘాలన్నీ కూడా కోరుకుంటా ఉన్నాం. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోరాలనే ఆలోచన ఉంటే కనుక ఈ యొక్క ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టుల్ని తెరవాలని, ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు నింపితేనే దళితులకి మేలు జరుగుతుందని దళిత సంఘాలుగా కోరుకుంటా ఉన్నాం.